రైట్. సో రేపొద్దున నర్సింగ్ ఆఫీసర్ అనే పేరుతో కొత్త జీవో వస్తుంది. స్టాఫ్ నర్స్ ని పీకే శ్రీగా మళ్ళీ నర్స్ నర్స్ అని ఎవరైనా అన్నారంటే ఇక చూడరిగా ఇంత కష్టపడి నర్సింగ్ ఆఫీసర్ అని తీసుకొస్తున్నాం. రైట్. 2015 నుంచి కొట్లాడుతున్నాం, కొట్లాడి 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 మొత్తానికి అయితే తీసుకొస్తున్నాం. రైట్. మళ్ళీ ఎవరైనా స్టాఫ్ నర్సు నర్సు అన్నాడు అనుకో ఇంకేం లేదు, వానైతే ఏమో కొట్టుడు పడతా. నేనైతే ఇంత కష్టపడి నర్సింగ్ ఆఫీసర్ అని పేరు తెచ్చుకున్న తర్వాత నర్స్ ఇట్రా అని హాస్పిటల్ ఎవరైనా అనుకో వాన్ అక్కడే పడే గుబ్బే గిబ్బేదండి. రైట్. ఎందుకంటే ఇంత కష్టపడి పేరు మార్చుకుంది మళ్ళీ ఆ పేరుతో పిలవడానిక. సరే, నర్సింగ్ ఆఫీసర్ అని కొత్త నామకరణం జరుగుతుంది. రైట్. అయిపోయింది ఇవాళ. అండ్ రేపు పొద్దుటికి అనౌన్స్మెంట్ ఉంటది. ఏఎన్ఎం జిఎన్ఎం రైట్ బిఎస్సి అందరికి గ్రాండ్ గా అనౌన్స్ చేసుకుందాం. రైట్. అందరు తెలియాలిగా, మరి ఊళ్ళో ఉండేటోని కూడా తెలియాలిగా. నువ్వు స్టాఫ్ నర్స్ కాదు నర్సింగ్ ఆఫీసర్ అని తెలియాలంటే సో మనం చేయాల్సింది ఏంటంటే మాక్సిమానికి అందరికి తెలిసే విధంగా ప్రెస్ కి మీడియాకి వాళ్ళకి వీళ్ళకి అందరికి తెలిసే విధంగా మనం గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకోవాలి. సో దానికి సంబంధించి ఏర్పాట్లు చేద్దాం ఈ వారంలో, అంటే ఎల్లుండో రేపో ఎల్లుండో రైట్ రేపు అనౌన్స్మెంట్ వస్తుంది అప్పుడు ఎల్లుండి చేద్దాం పార్టీ చేసుకుందాం రవీంద్ర భారతిలా. అండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం స్ట్రెంత్ ఒక 3000 నుంచి 5000 మంది రావాలని. పేరు మారిపోయింది కదా, నీ పేరు మార్చినప్పుడు నువ్వు రావాలి కదా, మరి ఈ రోజులు మోస్తున్న పేరు బాగాలే కదా. మళ్ళీ ఎవరైనా బ్రదర్ సిస్టర్ అక్క ఇదన్నీ ఇంకెవరైనా మాట్లాడిందా, ఇక చూడరు వాళ్ళకి ఎట్టు ఉంటది అంటే అవి మాట్లాడకూడదని ఇంత కష్టపడి ఆ పేర్లు చేస్తున్నాం. రైట్. ఈ పేర్లు అన్ని పోవాలి, ఈ దరిద్రం మొత్తం పోవాలి అని చెప్పేసి దాన్ని తీసుకొస్తున్నాం కాబట్టి మళ్ళీ దానికోసం మళ్ళీ చేంజ్ చేసుకోకండి.